హలో మీరా, 1 అవర్ 30 మినిట్స్ రన్ టైంతో విరూపాక్ష టైంలో థియేటర్స్లో రిలీజ్ అయిన సినిమా ఇప్పుడు ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. సినిమా చూసాక నాకైతే జస్ట్ 1.5 అవర్ కాబట్టి ఒకసారి ట్రై చేయొచ్చు అనిపించింది. ఒక ప్యూర్ ఎక్స్పెరిమెంటల్ మూవీ ఇది. మూవీ మొత్తం ఓన్లీ హీరోయిన్, ఇంకా చుట్టుపక్కల ట్రాఫిక్ తప్ప సెకండ్ పర్సన్నే కనిపించరు. మూవీ మొత్తం జర్నీలో ఫోన్ కాల్స్లోనే ఉంటుంది. రీసెంట్గా మోహన్ లాల్ గారు నటించిన ఎలోన్ అనే మూవీ కాన్సెప్ట్ కూడా ఇలానే సింగిల్ పర్సన్ ఫోన్ కాల్స్తోనే ఉంటుంది. కాకపోతే దాంతో పోలిస్తే ఈ హలో మీరా మనల్ని కన్విన్స్ చేయడంలోనూ, టేకింగ్లోనూ, కొంతవరకు సస్పెన్స్తో ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేయడంలోనూ సక్సెస్ అయింది. మరీ అలోన్ అంత తలపోటేం కాదు, కానీ అందరికీ నచ్చే మూవీ అని చెప్పలేను. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, ఇంకో 3 రోజుల్లో పెళ్లి అనే టైంలో హీరోయిన్కి తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వల్ల ఒక ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం ఏంటి, దాని నుంచి బయటపడ్డారా లేదా అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్, ఎవరికి చెప్పొద్దు అనే సినిమా ఒకటి ఉంది. ఆ సినిమా హీరోయిన్ అయిన గార్గే గారే ఈ సినిమాకి లీడ్ రోల్. రియల్లీ ఇంప్రెస్డ్ విత్ హీరోయిన్ పెర్ఫార్మెన్స్ అండి. సింగిల్ హ్యాండెడ్గా వేరొక పర్సన్ కనబడకపోయినా పెర్ఫార్మెన్స్ని డిమాండ్ చేసే రోల్లో ఏ సీన్కి ఏ ఎక్స్ప్రెషన్ కావాలో అన్నీ ఊహించుకొని మరీ మంచి పెర్ఫార్మెన్స్ని ఇచ్చారు. సినిమాలో 90% ఇంపాక్ట్ వచ్చిందంటే ఈవిడ వల్లే. ఇంకో ప్లస్ ఏంటంటే, ఇలా ఒక పర్సన్తోనే మూవీని రన్ చేద్దాం అన్నప్పుడు స్టోరీ టెల్లింగ్లో సిచ్యువేషన్స్ని ప్రజెంట్ చేస్తున్నప్పుడు ఒక క్లారిటీ అయితే ఉంది. అంటే ఎవరికి అర్థం కాకపోవడం అనేది జరగదు ఈ సినిమాలో. హీరో వాయిస్ని యూట్యూబ్లో విస్మయ్ ఫుడ్ అతని వాయిస్ని పెట్టారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. విజయవాడనే చాలా బ్యూటిఫుల్గా చూపించారు. మైనస్ పాయింట్స్, అందరికీ నచ్చే మూవీ అయితే కాదండి. ఎంతమంది గంటన్నరసేపు ఒకటే క్యారెక్టర్ని చూస్తూ ఉంటారో మీరే చెప్పండి. మధ్యలో కొందరు ఫ్రెండ్స్ ఫోన్ చేయడం, ఒంటరిగా జర్నీ చేసే 2 సాంగ్స్, ఇవన్నీ అక్కర్లేదు. ఇవన్నీ సినిమాకి కావాల్సిన మినిమం రన్ టైంని తెప్పించడానికి అనిపించింది. క్లైమాక్స్లో కూడా కాస్త సింపుల్గా ఒక్క రీజన్తో ఎండ్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్లో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్లో పెద్దగా రివీల్ అవ్వడానికి స్టోరీ ఏం లేదు. జస్ట్ ఫస్ట్ హాఫ్లో సెట్ అయ్యే ప్రిమైస్తో అలా రన్ అవుతూ ఉంటుంది అంతే. కానీ ఏం జరిగిందో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ మనలో కలగడం వలన వెయిట్ చేయాలనిపిస్తుంది. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, ఈ ఎక్స్పెరిమెంటల్ మూవీని ఒక్కసారి ట్రై చేయొచ్చు. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోకుండా జస్ట్ ఒకసారి కొత్త రకమైన మూవీని ట్రై చేద్దామంటే చూడొచ్చు. ఇట్స్ అన్ ఓకే ఎక్స్పెరిమెంటల్ థ్రిల్లర్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75/5. మీకన్నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.